EVM Lapai Vipaksha Committee Erpatindi, Ennikallo Teesukuravalsina Samskaranalapai, Committee ECకి Nivedika Ivvanundi. Marovaipu BJP Vyatireka Kutami Tadupari Sabhanu, Amaravatilo Nirvahinchalani Nirnayincharu. Modi Vidhanalapai Ippatike 11 Jillallo Dharma Porata Dikshalu, Jarpamani, Vatiki Mugimpugane, Amaravatilo Bhariga, Sabha Nirvahistamani, Chandrababu Telipar. Kolkata, January 18th. ఎన్నికల సంస్కరణలపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నలుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా బీజేపీ అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా ఆరోపించిన ప్రతిపక్షాలు ఈ మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. పశ్చిమ బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ శనివారం ప్రకటించారు. ఈవీఎంల పనితీరును అంచనా వేయడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్టు వేయడంపై ఈ కమిటీ పనిచేస్తుందని ఆమె చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లోగా తీసుకురావాల్సిన ఎన్నికల సంస్కరణలను ఈ కమిటీ ఎన్నికల సంఘానికి నివేదిస్తుందని ఆమె తెలిపారు. ప్రతిపక్షాల ఐక్య ర్యాలీకి హాజరైన 14 విపక్షాల అగ్రనాయకులకు తేనేటి వింది ఇచ్చిన తర్వాత మమత ఈ విషయం చెప్పారు. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, బీఎస్పీ నుంచి సతీష్ మిశ్రా, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్తో కూడిన ఈ కమిటీ ఈసీకి తన సిఫారసులు చేస్తుంది. వీవీప్యాట్లను మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని కోరతామన్నారు. మరోవైపు బీజేపీ బారి నుంచి దేశాన్ని కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా. త్యాగం చేయాలి, ఈవీఎంలు నమ్మదగినవి కావు, అవి దొంగ మిషన్లు, వాటికి అంతం పలకాల్సిందేనన్నారు. బ్యాలెట్ వ్యవస్థను తిరిగి తీసుకొచ్చేందుకు మనమంతా ఈసీపై పోరాడాలని సూచించారు. ప్రధాని ఎవరవుతారు అన్నది ముఖ్యం కాదు, ముందుగా ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలపై విపక్షాలు కమిటీ ఏర్పాటు చేసిన వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో ఫుట్బాల్ ఆడొద్దని ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వీటిలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ఈవీఎంల పనితీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో కొన్నిసార్లు సాంకేతిక ఇబ్బందులు తలెత్తడం సహజమని, కానీ వీటిని వెంటనే పరిష్కరించవచ్చని అన్నారు. ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడడం అసాధ్యమన్నారు. వీటిలో ఎటువంటి మార్పులకు ఆస్కారం ఉండదు అని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, ఒకవేళ వారు గెలిస్తే అవన్నీ మాయమైపోతాయన్నారు.